సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని తిరుమల ఆసుపత్రిలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రికి చెందిన ల్యాబ్ టెక్నీషియన్ శ్రీకాంత్ గర్భిణీపై అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఆమె బంధువులు అతనికి దేహశుద్ధి చేశారు. చిలుకూరు మండలం శీతలతాండ గ్రామానికి చెందిన 9 నెలల నిండు గర్భిణి ప్రసవం కోసం ఈ నెల 10వ తేదీన అర్ధరాత్రి సమయంలో కోదాడలో ఉన్న తిరుమల ఆసుపత్రికి తరలించారు. గర్భిణికి సర్జికల్ ప్రొఫైల్ టెస్ట్ చేయాలంటూ వైద్యులు తెలపడంతో ల్యాబ్కి తరలించారు. అనంతరం ల్యాబ్లో ఉన్న టెక్నీషియన్ శ్రీకాంత్ గర్భిణీపై అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపింది మహిళ. గా బాధితురాలు కేకలు వేయడంతో మహిళ బంధువులు శ్రీకాంత్కు దేహశుద్ధి చేసి అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుపై కేసు నమోదు చేశారు కోదాడ పట్టణ పోలీసులు. యువతిపై లైంగిక దాడి జరిగిందని చెప్పి ఫిర్యాదు అంటే దాని మీద విచారణ చేపట్టాం. ఈరోజు మరోసారి వచ్చి విచారణ చేయడం జరిగింది. దాంట్లో యువతి బంధువులంతా కూడా ఇక్కడ ఏం జరగలేదని చెప్పి తెలియజేశారు. ఎన్నో తారీఖు జరిగింది జరిగిందని వారు చెప్పేది 10వ తారీఖు నాడు వెళ్ళే వస్తువులో జరిగిందని. సీసీ ఫుటేజ్ ఏమైనా సేకరించారా సార్? సీసీ ఫుటేజ్ సేకరించలేదు, దాన్ని ఆర్డీస్కి అవి సీజ్ చేశారు. అట్రాసిటీ కేసు నమోదు చేస్తాం. అట్రాసిటీ కేసు నమోదు అట్రాసిటీస్ కేసు కిందనే ఆర్డర్ చేయడం జరిగింది.